నువ్వు పుట్టగానే పరిమళించడం అంటే బహుశా ఇదేనేమో. తాను చదువుకున్న కళాశాలలోనే కాదు నగరంలో ఉన్నటువంటి అందరు విద్యార్థుల కంటే మొదటి స్థానంలో నిలిచింది ఓ విద్యార్థిని. స్థానిక విజే కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి కె ప్రవళిక అనే విద్యార్థిని నిన్న జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 1000 మార్కులు గాను 986 మార్కులు సాధించింది. ఆ విద్యార్థినికి ఆ మార్కులు పెద్ద మొత్తంలో రావడం పట్ల కళాశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సదరు విద్యార్థిని గతంలో ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్కులు సంపాదించిందని కళాశాల కరస్పాండెంట్ పి రాజశేఖర్ తెలిపారు. క్రమశిక్షణతో ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి ఈ కసరత్తులో ప్రవళిక ముందుకు రావడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాను వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఎంతో కష్టపడి తన కూతురిని ఈ స్థాయికి తీసుకొచ్చానని ఈ సందర్భంగా ఆమె తండ్రి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్ ఏ 75, మ్యాక్స్ బి 74, సాంస్క్రిట్ 99, ఇంగ్లీష్ 95 అండ్ ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ ఆల్సో 60. అంటే సబ్జెక్టు ఫస్ట్ ఇయర్లో కూడా మంచి ర్యాంక్ ఫస్ట్ ఇయర్ ఎలా వచ్చినాయి? మ్యాక్స్ ఏ 75, మ్యాక్స్ బి 75, కెమిస్ట్రీ 60, ఫిజిక్స్ 60, సాంస్క్రిట్ 98, ఇంగ్లీష్ ఆల్సో 95. మా కాలేజ్లోనే ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు. బీటెక్ రాయాలనుకుంటున్నాను, ఎంట్రన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ కంప్యూటర్ కోర్స్, కంప్యూటర్ ఇంజనీర్. మీ ఫాదర్ ఏంటి? ఫలితాలు మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫలితాలతో కె ప్రవళిక అనేటువంటి అమ్మాయి 1000 మార్కులకి 986 మార్కులతో మా కాలేజీ ఫస్టే కాకుండా టోటల్గా మంగళగిరిలోనే ఫస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది. ఈ అమ్మాయి 10th క్లాస్లో సుమారుగా 540 మార్క్స్ సాధించింది. మరి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత చక్కటి ప్రతిభతో మంచి మార్కులు సాధించడమే కాకుండా అన్ని రంగాల్లో కూడాను అమ్మాయి చక్కటి ప్రతిభ చూపించింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 10th నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేటువంటి విద్యార్థులకి ఒక పర్సనల్ కేర్తో ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ని మన విజయ్ కాలేజీలో రన్ చేస్తూ ఉంటాము. సాధారణంగా చదువు అనగానే పిల్లలందరూ కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సో ఇక్కడ కాలేజీలో ప్రధానంగా మేము ఫాలో అయ్యేది ఏంటంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. విద్యార్థులు ఇళ్లలో ఎంత సౌకర్యంగా ఉంటారో అదేవిధంగా కాలేజీలో కూడా అంతే సౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితుల్ని మన విజయ్ కాలేజీలో క్రియేట్ చేస్తూ ఉంటాం. ఏ ఒక్కరోజు కూడా, ఏ ఒక్క పీరియడ్ కూడా లెక్చరర్స్ లేకుండా ఏ కాలేజీ ఏ అవర్ కూడా జరగదు. సో కంప్లీట్గా లెక్చరర్స్ యొక్క సూపర్విజేషన్స్లో విద్యార్థుల యొక్క ప్రతి సమస్యని గమనిస్తూ అలాగే వాళ్ళ యొక్క మానసిక సమతౌల్యతని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాల్ని కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ ఉండటం వల్ల విద్యార్థులు చక్కటి ప్రతిభని కనబరుస్తున్నారు. అట్లాగే ఈ విద్యార్థులు భవిష్యత్తులో కూడా మంచి ర్యాంకులు సాధించడానికి చక్కటి పునాది కేవలం మార్కులే కాకుండా ఆల్రౌండ్ ఒక వ్యక్తిత్వ వికాసానికి తగినటువంటి పునాది మన విజయ్ కాలేజీలో ఏర్పడుతున్నందుకు, ఇటువంటి విద్యార్థుల్ని ఈ కాలేజీలో చేర్చినందుకు వారి తల్లిదండ్రుల్ని, అలాగే ఇంత మార్కులు రావడానికి సహకరించినటువంటి మన అధ్యాపక బృందానికి విజయ్ కాలేజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అమ్మాయి
మేము గేదెల పని చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటూ ఉంటామండి. అయినా మా ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళని బాగా చదివించాలని చదివించుకుంటే ఆ పిల్ల కూడా బాగా చదివి మంచి మార్కులు, మంగళగిరిలోని మంచి మార్కులు తేవటం మాకు సంతోషకరంగా ఉందండి. బాగా చాలామంది ఆడపిల్లలు అంటే ఏదో ఇంటికి పరిమితం ఉంటారు, కానీ మరి మీ అమ్మాయి ఇలా టాప్ రావడం మీద ఎలా ఉంటుంది? నాకు టాప్ రావటం బాగా సంతోషంగా ఉంది. మా అమ్మాయి ఎంతవరకు చదివినా చదివిస్తానండి, ఎన్ని కష్టమైనా ఓర్చుకోండి.